हेलो एवरीवन, वेलकम बैक टू वीआईपी आईएएस अकाडमी। నేను మీ అశోక్। तो చాలా మంది స్టూడెంట్స్ మన YouTube వీడియోస్ పైన కామెంట్స్ చేస్తున్నారు అండ్ అలాగే పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు। సర్, ఆల్రెడీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఫస్ట్ అంటే ఫస్ట్ కండక్ట్ చేసినప్పుడు బయోమెట్రిక్ పెట్టారు కదా, మరి సెకండ్ టైం అంటే రీ ఎగ్జామినేషన్ పెట్టినప్పుడు ఎందుకు కండక్ట్ చేయలేదు అని చెప్పేసి క్వశ్చన్స్ వేస్తున్నారు అన్నమాట। సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టేట్ లో ఇట్లా మల్టీ స్టేజ్ ఎగ్జామినేషన్స్ ఏమేం ఉన్నాయి, అసలు వాటి ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అందరికీ తెలుసు, ఆల్రెడీ ఆ నోటిఫికేషన్ అండ్ ఆ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది। బట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి ఏంటంటే ఎవ్రీ స్టేజ్లో అంటే ప్రిలిమ్స్ రాసేటప్పుడు బయోమెట్రిక్ తీసుకున్నారు అండ్ తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, బికాస్ ప్రిలిమ్స్ ఒకళ్ళు రాసి మళ్ళీ ఈవెంట్స్కి ఇంకొకళ్ళు అటెండ్ అవుతారు అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏం చేశారంటే ఈవెంట్స్ టైంలో పెట్టారు, మళ్ళీ ఈవెంట్స్ నుంచి మెయిన్స్కి కూడా వేరే వాళ్ళు ఎవరైనా స్విచ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మెయిన్స్ ఎగ్జామినేషన్ అప్పుడు కూడా బయోమెట్రిక్ అనేది తీసుకున్నారు అనమాట। ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుందన్నమాట, అంటే ఓన్లీ ఆ పర్టికులర్ పర్సన్ ఎగ్జామ్ రాస్తే కానీ యాక్సెప్ట్ చేయలేరు అనమాట, బికాస్ అక్కడ బయోమెట్రిక్లో రిజెక్షన్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది। సో ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామినేషన్లో పెట్టారు కాబట్టి గ్రూప్స్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనమాట, బికాస్ మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది, మరి ఫస్ట్ టైం కండక్ట్ చేశారు మరి సెకండ్ టైం ఎందుకు కండక్ట్ చేయలేదు అనే చాలామంది డౌట్స్ అనమాట। సో దీనికి కమిషన్ నోటిఫికేషన్లో ఏం చెప్తుంది అంటే ద డెసిషన్ ఆఫ్ ద కమిషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ రెస్పెక్ట్స్ పర్టైనింగ్ టు ద అప్లికేషన్ అండ్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఆర్ రిజెక్షన్ యాజ్ ద కేస్ మే బి కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎట్ ఆల్ కాన్సిక్వెన్సెస్ కల్మినేటింగ్ ఇన్ ద సెలెక్షన్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ఎనీ క్యాండిడేట్ షాల్ బి ఫైనల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అండ్ బైండింగ్ ఆన్ ఆల్ కన్సర్న్ అని చెప్పేసి అన్నారండి। అంటే ఏం లేదండి, సింపుల్గా మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలి అన్నా లేదా కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ ఎట్ ఆల్ కాన్సిక్వెన్స్ స్టేజెస్ అని చెప్పేసి అన్నారండి, అంటే మనకి ప్రిలిమ్స్ కానివ్వండి మెయిన్స్ కానివ్వండి ఇలాంటి దాంట్లో అండ్ తర్వాత ఇక్కడ కింద ఏం మెన్షన్ చేశారు మళ్ళీ ఒకసారి చూద్దాము, కమిషన్ ఆల్సో రిజర్వ్స్ ఇట్స్ రైట్ టు ఆల్టర్ అండ్ మాడిఫై టైమ్ అండ్ కండిషన్స్ లైట్ డౌన్ ఇన్ ద నోటిఫికేషన్, అంటే మన నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన కండిషన్స్ కూడా మేము ఆల్టర్ చేయొచ్చు అంటే చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి కమిషన్ మనకి ఇక్కడ క్లియర్గా చెప్తుంది అనమాట। దేని ప్రకారంగా వీళ్ళు చెప్తున్నారు అంటే అకార్డింగ్ టు మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 315 అండ్ 320 ప్రకారంగా అవన్నీ కూడా మా డెసిషన్ అండి, మేము బయోమెట్రిక్ పెట్టాలంటే పెట్టచ్చు లేదు అంటే తీసేయచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట। అందుకే చాలామంది ఆల్రెడీ కోర్టుకు కూడా దీని రిలేటెడ్గా వెళ్ళారు అండ్ కోర్టు కూడా మరి దీని డెసిషన్ ఇచ్చిందో లేదో నాకైతే తెలియదు, బట్ కోర్టులో కేసు వేసినప్పటికీ కూడా కమిషన్ చూపెట్టుకుంటుంది అనమాట, లైక్ దిస్ కమిషన్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని చెప్పేసి చూపెట్టుకుంటుంది। బట్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్ మనకి ఎప్పుడో ఆఫ్టర్ 2011 తర్వాత మళ్ళీ స్టేట్ బైఫర్కేషన్ తర్వాత వచ్చిన ఫస్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి ఆల్రెడీ ఫస్ట్ టైం కండక్ట్ చేశారు, సెకండ్ టైం కూడా కండక్ట్ చేస్తే బాగుండేదండి, బికాస్ ఫస్ట్ టైం మనకి పేపర్ లీకేజ్ ఇష్యూ తర్వాత స్టూడెంట్స్ చాలామందికి కూడా హోప్ పోయింది, మరి సెకండ్ టైం కండక్ట్ చేసినప్పుడు బయోమెట్రిక్ కూడా ఇంక్లూడ్ చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి స్టూడెంట్స్ ఒపీనియన్ అలాగే నా ఒపీనియన్ కూడా। సో దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ గురించి కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి అండ్ ఇంకేదన్నా క్వరీస్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఆల్రెడీ వాళ్ళు చెప్పాం మనము టీఎస్పీఎస్సీ అబ్జెక్ట్స్ రిలేటెడ్ కూడా ఒక వీడియో చేస్తామని చెప్పేసి, సో అది కూడా మనకి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్లీ మేము ఆ వీడియో కూడా మేము ముందుకు తీసుకొని వస్తాం। సో ఎవరైతే ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైతే యూపీఎస్సీకి కానివ్వండి గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఫ్రమ్ బోత్ స్టేట్స్ ఏపీ అండ్ తెలంగాణ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ని సజెస్ట్ చేయండి। సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్।